బ్రహ్మాండమంతయును ఆవరించి ప్రతి ప్రాణి యొక్క హృదయంలో సాక్షిభూతంగా వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మను సంస్మరించటం మన యొక్క విద్యుక్త ధర్మం. అది మన హృదయంలోనే సాక్షిభూతంగా ఉన్నారండి ఇది ప్రతి ప్రాణి యొక్క హృదయంలో. చూడండి వారి స్తోత్రంలో చూడండి, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం. ప్లీజ్ అండర్లైన్, సర్వధీ సాక్షిభూతం. అద్భుతమైన విశేషణం అండి పరమాత్మని. భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. సద్గురు అంటే జగద్గురు, అది పరమాత్మ అందరి యొక్క గురువు అండి. గురువు గురోర్గురు, అది గురువులకు కూడా గురువు అండి. అది వారిని ప్రార్థన చేయటం, వారిని సంస్మరించటం, ఇది ఒక చక్కని సంప్రదాయం. ఎందుకు అని మీరు అడగచ్చు. దానికి సమాధానం సంజయులు వారు భగవద్గీత చివరి అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పారండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ. అది ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికి ఉంటుందో, ఎప్పుడు మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మను మన హృదయంలో పదిలపరుచుకుంటామో అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది, కొన్ని వస్తువులు వచ్చి చేరతాయటండి. ఏమిటి ఆ వస్తువులు చూడండి, శ్రీ ఐశ్వర్యం, విజయం, సక్సెస్. చూడండి ఏ కార్యమైనప్పటికీ అది జయప్రదంగా జరుగుతుందండి. విజయోభూతి చూడండి సంపద, ధ్రువ నీతి, నీతి ధర్మం, ఇవన్నీ కూడా చక్కగా తాండవిస్తూ ఉంటాయండి. ఎక్కడ ఎత్ర అన్నాడు, ఎక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడైనటువంటి అర్జునుడు వీరి యొక్క సన్నిధి చూడండి, అక్కడ ఏం జరుగుతాయంటే ఇటువంటివన్నీ అన్న మహత్తరమైనటువంటి ప్రతి వారు కోరేది విజయం కదండి, సంపద కదా, ఐశ్వర్యం, ఇవన్నీ ఏ విధంగా వస్తాయి చెప్పండి. ఇది ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షం చేత అని సంజయులు వారు లాస్ట్ వర్స్ అండి భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పి ముగించేసినారండి. కానీ ఏకశ్లోకి అంటారండి ఈ శ్లోకాన్ని. మళ్ళీ చెప్తున్నాను, చక్కగా కంఠస్థం చేయండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో 78వ శ్లోకం చివరి అధ్యాయం 18. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ.